హాయ్ ఫ్రెండ్స్ అర్థశాస్త్రంలో నేర్పించే ప్రాథమిక సూత్రాలు ఏంటి అంటే సప్లై ఎక్కువగా ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అలా సప్లై తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉండే వస్తువులు ఎప్పుడు ఖరీదుగానే ఉంటాయి ముఖ్యంగా ప్రకృతితో ముడిపడిన వస్తువుల డిమాండ్ ఎప్పటికీ అలాగే ఉంటుంది చెప్పాలంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది కూడా అలా డిమాండ్లో ఉండే కలప గురించి వాటి ప్రత్యేకత గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఖరీదైన వస్తువు గురించి చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది బంగారమే కానీ ఎక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బంగారం గురించి కాదు ఎర్రచందనం గురించి ఖరీదైన కలప గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలోనూ ఎర్రచందనం గురించే మొదటగా వినిపిస్తుంది ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఎలా కోట్లు సంపాదించాడో ఆ ఎర్రచందనం గురించి మనం మాట్లాడుకోవాలి కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎర్రచందనం మాత్రమే అత్యంత ఖరీదైన కలప కాదు అంతకు మించి ఖరీదైన కలప కూడా ఉంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప ఆఫ్రికాన్ బ్లాక్వుడ్ దీని ఖరీదు ముందు ఎర్ర చందనం ధర కూడా వెలవెల పోవాల్సిందే దీని కిలో ఖరీదు ఎనిమిది వేల పౌండ్లు అంటే ఏడు లక్షల రూపాయల పై మాటే ఒక దొంగ మిమ్మల్ని రాత్రికి రాత్రే లక్షాధికారం చేస్తుంది అందుకే దీన్ని సొంతం చేసుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు అసలు ఎంత ఖరీదు చేస్తున్నా ఈ కలపలో ఏముంది అని కదా మీ అందరికీ కలుగుతున్న సందేహం మనందరం గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఏదైతే అరుదుగా లభిస్తుందో అది ఎప్పుడూ ఖరీదుగానే ఉంటుంది అలాగే ఈ కలప కూడా అంతే ప్రత్యేకమైంది ఈ కలప కొన్ని దేశాల్లో మాత్రమే దొరుకుతుంది పైగా దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ కూడా ఉంది ఈ కలపను సేకరించడానికి చాలా మంది వారి ప్రాణాలకు తెగించాల్సి ఉంటుంది పేరుకు తగ్గట్టే ఈ కలప ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది అంగోలా ఆలీ సెనగల్ టాన్జానియా నమీబియా మొజాంబిక్ కెన్యా లాంటి దేశాల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది ఆఫ్రికన్ లో మొదటి ప్రత్యేకత దాని రంగు అది చాలా నలుపు రంగులో ఉండడం దీని ప్రత్యేకత ఒక్కో దేశంలో ఉండే ఒక్కో వాతావరణ పరిస్థితిని బట్టి ఆ కలపకు రంగు వస్తూ ఉంటుంది ఈ కలప చూసేందుకు అన్ని లాగే కనిపిస్తుంది కానీ దాని అసలు రంగు మాత్రం దాన్ని కట్ చేస్తేనే తెలుస్తుంది నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది ప్రభుత్వం దీనికి నిర్దేశించిన ఖరీదు ప్రకారమే దీన్ని విక్రయించాలి కానీ బ్లాక్ మార్కెట్లో దీనికి రెక్కలు వచ్చేస్తాయి ఈ చెట్టు చాలా చిన్నదిగా ఉంటుంది దీని పొడవు నాలుగు నుంచి పదిహేను మీటర్లు ఇది పూర్తిగా ఎదగడానికి అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు పడుతుంది డబ్బు మీద ఆశతో ఈ చెట్టు పూర్తిగా పెద్ద కాకుండా నరికేస్తున్నారు దీంతో వీటి ధర కూడా తగ్గుతుంది దీంతో ప్రకృతిలో కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి దీంతో ఈ కలప ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లోని లిస్ట్లో చేరిపోయింది ఈ చెట్లు అంతరించిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ప్రభుత్వ బాధ్యత కూడా ఎక్కువే ఉంది ఈ కలపని తమ ఆస్తిగా భావిస్తుంది ఈ కలపని పెంచడానికి తవ్వడానికి కొట్టడానికి రైతుల మీద ఆంక్షలు విధిస్తుంది అసలే పేదదేశం ఆకలితో అల్లాడే ప్రజలు వీటిని దొంగతనంగా కొట్టేసేందుకు ప్రయత్నించక ఇంకేం చేస్తారు ఈ చెట్లను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు ఒక చోటకు చేరుతున్నారు అరవై డెబ్బై ఏళ్ల పాటు పెరిగే వరకు వాటికి రక్షణ లేకపోతే ఈ భూమి మీద నుండి ఆఫ్రికన్ బ్లాక్వుడ్ అంతరించిపోయే ప్రమాదం ఎంతో దూరంలో లేదు ఇలాంటి కలప భారతదేశంలో దొరకకపోయినా ఈ కలపతో చేసిన ఫర్నిచర్ మాత్రం ఖరీదైన షోరూంలలో దొరుకుతుంది ఫర్నిచర్తో పాటు గిటార్ షహనాయి తయారీలో వాడతారు వీటి కారణంగానే ఈ వాయిద్యాలు అత్యంత ఖరీదుగా ఉంటాయి అందుకే ఈ వాయిద్యాలు సామాన్య ప్రజలు కొనడం అసాధ్యమనే చెప్పాలి ఒక రిపోర్ట్ ప్రకారం ఆఫ్రికన్ వుడ్ కి అత్యంత డిమాండ్ యూరోపియన్ దేశాల్లోనే ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలోనే అతి ఎక్కువగా సంగీత పరికరాలు తయారు చేసి విక్రయిస్తుంటారు మీరు కూడా సంగీత ప్రియులు అయితే కనుక ఈ కలపతో చేసిన వాద్య పరికరాలు ఒకసారి వాడి చూడండి ఇక మీరు చాలా కాలం పాటు ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేయక తప్పదు ఇది ప్రపంచంలోనే ఖరీదైన ఆఫ్రికన్ బ్లాక్వుడ్ సంగతులు ఇప్పుడు మరో అపరూపమైన కలప గురించి మాట్లాడుకుందాం సుప్రసిద్ధ ఆక్వాలేరియా చెట్ల నుండి తయారు చేసిన అగరవత్తులు దేవతలను కూడా ఆకర్షిస్తాయని అంటారు చైనా జపాన్ లాంటి దేశాల్లో దొరికే ఈ కలప సుగంధాన్ని వెదజల్లుతుంది అగర్బత్తి సుగంధ ద్రవ్యాలలో వీటిని వాడుతూ ఉంటారు దీని ధూపంతో వచ్చే సుగంధం ముందు ప్రపంచంలో ఏ ఇతర సుగంధాలు కూడా పనికిరావు ఈ అగర్బత్తి నుంచి వచ్చే సుగంధ పరిమళం ఒక గదిలో నాలుగైదు గంటల వరకు ఉంటుంది మిడిల్ ఈస్ట్ దేశాల్లో దైవనామస్మరణ కోసం ఈ అగరవత్తులనే వాడుతూ ఉంటారు దేవతలకు ఈ పరిమళం అంటే చాలా ఇష్టమని నమ్ముతుంటారు అందుకే దీన్ని దేవతల కలప వుడ్ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటారు వీటి కొమ్మ నుండి తీసే నూనెకి కూడా ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది దీని లీటరు యాభై నుంచి అరవై డాలర్ల వరకు ఉంటుంది అందుకే వ్యాపార ప్రపంచంలో దీనిని లిక్విడ్ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు పశ్చిమ దేశాల్లో వీటి వాడకం విపరీతంగా పెరుగుతుంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు ఈ చెట్ల నుండి తీసిన సుగంధాన్ని విక్రయించి అధిక లాభాలు గడిస్తున్నారు ఇది చెప్పాలంటే నూనె కాదు ఆక్వాలేరియా చెట్లలో జరిగే ప్రక్రియ వల్ల విడుదలయ్యే ద్రవాలు ఈ చెట్టుకి రకరకాల పురుగులు కీటకాలు ఆశించినప్పుడు అందులో ఫిలాఫ్లోరా పారాసెప్టిక్ ప్రాసెస్ మొదలవుతుంది వెంటనే ఆ భాగాన్ని కట్ చేసి ఆ ముక్కను మార్కెట్లో అమ్మేస్తారు అంతేకాని చెట్టును మొత్తాన్ని ఎప్పుడూ కొట్టేయరు ఇది సహజ సిద్ధంగా ప్రకృతిలో జరిగే ఒక పరిణామ ప్రక్రియ మనం చేయాల్సింది ఒకటే ఆక్వాలేయర్ కొమ్మలో జరిగే ప్రక్రియ కోసం ఎదురు చూడటమే ఈ చెట్లు ఈస్ట్ ఆసియా దట్టమైన అడవుల్లో దొరుకుతుంటాయి అక్కడే ఖరీదైన కలప కూడా దొరుకుతుంది పదిహేను దేశాల్లో ఈ చెట్టుకు సంబంధించి ఇరవై ఆరు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి విషాదం ఏమిటంటే ఈ కలప రోజు రోజుకి తరిగిపోతుంది గడిచిన పది సంవత్సరాల్లోనే ఎనభై శాతం తరిగిపోయింది మిగిలిన ఇరవై శాతంలో నామమాత్రంగానే ఫంగల్ ఇన్ఫెక్షన్ జరుగుతుందని అంచనా ఇది రోజురోజుకి తరిగిపోవడం ఈ కారణం సమయం కంటే ముందు వీటి కొమ్మలను కత్తిరించడం అంతకంతకు పెరుగుతున్న చౌర్యం కూడా మరో కారణం అసలైన ఆకువాలే చెట్లు ఇప్పుడు కొన్నే మిగిలాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు వీటిని అడవుల్లో బతకడం కూడా చాలా కష్టంగా మారింది ఈ పరిస్థితిని చూసి అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ చెట్లను రక్షించేందుకు నడుంపించాయి ఆసియా ప్లాంటేషన్ క్యాపిటల్ పేరు ఈ విషయంలో ప్రధానంగా వినిపిస్తుంది ఈ చెట్టును ఉత్పత్తి చేసి ఈ సంస్థ మిడిల్ ఈస్ట్ దేశాల్లో వీటిని నాటి వీటిని పెంచే పని కూడా చేస్తుంది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్